క్రైస్తలార్ పరిశుద్ధ దేవుని సన్నిధి నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రియ దేవుని జనాంగమా, అందరూ కూడా మరి క్షేమంగాను సురక్షితంగాను ఉన్నారని నమ్ముచున్నాను. మరి దేవుడు ఆధ్యాత్మికమైనటువంటి మేలులతోనూ మరి ఇహలోక సంబంధమైనటువంటి దీవెనలతోనూ పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలతోనూ ప్రభు నిత్యము మిమ్మల్ని నడిపించునుగాక. మరి ఈ దినము దేవుడిస్తున్నటువంటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనకారుడు రచించిన 61వ కీర్తన 8వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించునట్లు నీ నామమును నిత్యము కీర్తించదను. ప్రభువు ఈ గొప్ప మాటను మీ జీవితాల్లో అవలంబింపజేసి ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలను మీకు అనుభవింపచేయునుగాక. ఆమేన్. దినదినము నా మొక్కుబడులను చెల్లించునట్లు నీ నామమును నిత్యము నేను కీర్తించదను. భక్తుడు అద్భుత రీతిగా ప్రభువుకు చెబుతున్నటువంటి మాట అవునండి. ప్రభు సన్నిధిలో నివసించు మన జీవితము ధన్యకరము. ప్రభువు యొక్క మందిర ద్వారమునొద్ద మనం ఉండుట మన జీవితాలకు గొప్ప భాగ్యము. కనుక భక్తుడు చెబుతా ఉంటాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదను, రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున నేను ప్రార్థించదను అనేటువంటి మాట. కనుక ఈ దినాన ప్రభువు మన జీవితాల్లో చేస్తున్నటువంటి అనుదిన మేలులను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, మన కొరకు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, అద్భుతకరమైనటువంటి కార్యాలను బట్టి ప్రభువుకు మనము ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేము. కానీ మనము దినదినము దినదినము కూడా ఆయన సన్నిధిలో మనం ఏమి చేయాలి అంటే కీర్తిస్తూ స్తుతిస్తూ మన రక్షణ పాత్రను చేత పట్టుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మరి ప్రభువు మరి మనకు ఆయన సన్నిధి కాంతిని మన మీద ఉంచుతాను అనేటువంటి మాట సెలవిస్తూ ఉన్నారు. ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో, ఆయన పరిశుద్ధ ఆవరణములో ఆయన మనస్సు ఉన్నదండి, ఆయన కనుదృష్టి ఉన్నదండి. ఆయన నీతిమంతుల యొక్క ప్రార్థనల వైపు ఆయన చెవులను ఒగ్గి ఉన్నాడు. కనుక మరి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ప్రసన్నతను, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి నిత్య స్వాస్థ్యాన్ని నీవు అనుభవించాలి అనంటే దినదినము కూడా నీవు ఎక్కడికి రావాలి అనంటే ఆయన పరిశుద్ధ ఆవరణములోనికి నీవు రావాలి. ఆయన పరిశుద్ధ ఆవరణములోనికి నీవు చేరి ఆయనను గణపరిచినప్పుడు, ఆయన కీర్తించినప్పుడు, ఆయనను స్తుతించినప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సుఖశాంతులను మరి సుఖజీవముతో ఉన్నటువంటి నిత్యమైనటువంటి దీవెనలను ఆశీర్వాదాలను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. యోబు ప్రతి దినము కూడా వారి బిడ్డల నిమిత్తము ప్రభు సన్నిధిలో మరి బలులను అర్పిస్తూ ప్రభువును స్తుతించేవాడు, ఘనపరిచేవాడు. ఈ దినాన మనము కూడా ఆయన మన ఎడల చేస్తున్న, మన కుటుంబాల్లో చేస్తున్న, మన బిడ్డల జీవితాల్లో చేస్తున్న, మన ఉద్యోగాల్లో చేస్తున్న, మన వ్యాపారాల్లో చేస్తున్నటువంటి కార్యాలను బట్టి, మేలులను బట్టి ఆయనకి ఏమిచ్చి మన రుణం తీర్చుకోలేము. కానీ ఆయన రుణాన్ని మనం తీర్చలేము. కానీ ఆయన చెబుతూ ఉన్నాడు, భక్తుడు చెబుతూ ఉన్నాడు ఏమని అంటే నీ నామమున నేను కీర్తించదను అనేటువంటి మాట. మామూలుగా కీర్తించి ఒక దినము ఒక గంట కాదు, కానీ నీ నిత్యము కీర్తించదను అని మరి భక్తుడు చక్కగా చెబుతూ ఉన్నాడు. కనుక ఈ దినము దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని నీ జీవితంలో నీవు అవలంబించినట్లయితే, ప్రభు సన్నిధికి చేరి ఆయన నీకు చేసినటువంటి కార్యాలన్నిటిని బట్టి కృతజ్ఞతతో ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే, ఆయన కీర్తించి గణపరిచినట్లయితే ఆయన సన్నిధానంలో ఉన్నటువంటి మరి చక్కటి ఆశీర్వాదాలను ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వే స్థలంలో వ్యర్థముగా ఉన్నావు, ఏ స్థలములో నీవి దినాన మరి ఎక్కడికి వెళ్ళాలని ప్రయాసపడుతున్నావు లేదనంటే ప్రభు నీతో ఈ దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినము నీవు వెళ్ళవలసిన స్థలము, నీవు ఉండవలసిన స్థలము, నీవు మరి ప్రభువుని ఆరాధించవలసినటువంటి స్థలము ఏది అనంటే ఆయన పరిశుద్ధ మందిరం. కనుక మరి భక్తుడు చెప్పిన రీతిగా దినదినము నా మొక్కుబడులను చెల్లించినట్లు నీ నామమున నేను నిత్యము కీర్తించదను అనేటువంటి మాట. కనుక ఈ మాట దేవుడు మీ జీవితాల్లో నెరవేర్చునగాక. ప్రార్థన చేసుకుందాం. తలల వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం.
అత్యంత ప్రేమ కనికరం కృప కలిగిన తండ్రివైన దేవా నీకు వందనాలు. పరిశుద్ధుడవు మహోన్నతుడవైన దేవుడవు, ఈ దినాన బిడ్డలకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని వారి జీవితాల్లో అవలంబింప చేయండి. అవును తండ్రి ప్రభా, నీ నామమును నిత్యము మేము కీర్తించవలసిన వారమై ఉన్నాం, నిన్ను స్తుతించవలసిన వారమై ఉన్నాం, నిన్ను గణపరచవలసిన వారమై ఉన్నాం. ఎందుకనంటే అనుదినము మా జీవితాల్లో మీరు చేస్తున్నటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి కనుక ప్రతి బిడ్డ కూడా నీ సన్నిధానానికి చేరి నిన్ను స్తుతించే భాగ్యం వారికి దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని యేసు ఉన్నతమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన ఆశీర్వాదం మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.